హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్నీస్ కిచెన్. దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు అలంకరణలో అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. ఈ అన్నపూర్ణాదేవికి నేను నివేదించే నైవేద్యం అల్లం గారెలు. ఈ అల్లం గారెలకి ముందుగా నేను ఒక 4 అవర్స్ నానబెట్టిన మినపగుళ్ళు తీసుకున్నాను 1 కప్పు. ఇవి నేను మెత్తని గారెల పిండిలాగా రుబ్బుతున్నాను. ముందుగా గ్రైండర్లో అల్లం ముక్కలు వేసుకున్నానండి. నేను చిన్న చిన్నవి 4 ముక్కలు పొట్టు తీసి, తర్వాత కొద్దిగా జీలకర్ర, నెక్స్ట్ మినపగుళ్ళు కూడా వేసుకుని రుబ్బుకోవాలి. మెత్తగా నలిగిన ఈ గారెల పిండిలో కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా తురిమిన అల్లం, ఇవి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలండి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. 1/2 స్పూన్ సాల్ట్ టేస్ట్కి సరిపడా. మనం నైవేద్యంగా పెట్టేది ఉప్పు చూడం కాబట్టి అందాజుగా వేసుకోవడమే. పిండి బాగా కలిపానండి. ఇప్పుడు నేను గారెలు వేసి చూపిస్తాను. గారెలు వేయడానికి ముందుగా నేను స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ అప్లై చేసుకుని గారెలు వేసుకోవడమే. గారెలు ఎర్రటి కలర్ వచ్చాయండి. తీసేసుకుందాం ప్లేట్లోకి. అన్నపూర్ణాదేవికి నివేదించే ఘాటైన అల్లం గారెలు రెడీ అయిపోయండి. మంచి ఫ్లేవర్తో చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు కనుక మా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బన్నీస్ కిచెన్. బై బై ఫ్రెండ్స్.